ఈ మధ్య కాలంలో నగరాల్లో పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయి. ఈ మాల్స్ లో షాపింగ్ చేయాలంటే భారీ మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మాల్లో అడుగు పెట్టామంటే లక్షలు కూడా మంచి నీళ్ళలా ఖర్చైపోతాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో అనోఖా మాల్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. అంతేకాదు, ఈ మాల్లో నచ్చిన వస్తువులన్నీ ఉచితంగా తీసుకెళ్లొచ్చు. లక్నోలోని రహీం నగర్లో ఉన్న అనోఖా మాల్ ను కొందరు దాతలు నడిపిస్తున్నారు. దీనికి మూలం మాత్రం నగరానికి చెందిన వైద్యుడు డాక్టర్ అహ్మద్ రజా ఖాన్. పేదల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన వారి కోసం ఏమైనా చేయాలని ఈ మాల్ను ప్రారంభించారు. ఈ మాల్లో దాతలు అందించిన స్వెటర్లు, బ్లాంకెట్లు, దుప్పట్లతో పాటు చెప్పులు, సూట్ కేసులు, స్కూల్ యూనిఫామ్లను ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అయితే ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ మాల్ను తెరిచి ఉంచుతారు. అయితే ఈ మాల్ను ప్రతిరోజు ఎప్పుడు తెరుస్తారా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఉదయం మాల్ తెరవగానే భారీ సంఖ్యలో స్థానికులు మాల్లోకి చేరుకుంటున్నారు. తమకు కావాల్సిన వస్తువులను ఉచితంగా తీసుకెళ్తున్నారు. గత 5 ఏళ్ల నుండి ఈ మాల్ను నిర్వహిస్తున్నామని, దాతలు మరియు బట్టలు తీసుకునే వారి గురించి సరైన రికార్డు కూడా మెయింటైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. మొత్తంగా పేదలను ఆదుకుంటున్న మాల్ నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు.